నాయకత్వంలో రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగుతుందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. జగన్ రెడ్డి ముందు పుట్టి ఉంటే హిట్లర్ పేరు ప్రపంచానికి తెలిసేది కాదన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అరాచక ప్రదేశంగా మార్చారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు అక్రమ అరెస్టులతో తమ అధినేత చంద్రబాబును భయపెట్టలేరన్నారు. 2024లో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దుర్యోధనుడి 100 మంది సోదరులు ఉన్నట్లు జగన్ కి 151 మంది ఉన్నారని వ్యాఖ్యానించారు. అరాచక ప్రదేశ్ అనేలాగా భారతదేశం మొత్తం కూడా ఈ రాష్ట్రం వైపు చూస్తారు. ఇవాల్ జగన్ మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని దెబ్బ కొడుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు వెనకాతలు ఉన్న వాళ్ళందరినీ భయపెట్టు భ్రమపెట్టు పార్టీలోంచి బయటికి తీసుకొస్తున్నాను, భయపడలేనటువంటి వ్యక్తుల్ని ఇలాగా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేపిస్తున్నాను, ఇక ఈ పార్టీని భూస్థాపితం చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు కలకంటున్నట్టుకున్నారు. చంద్రుడికి కూడా గ్రహణం పట్టిద్ది. అప్పుడు ఆ టైంలో గ్రహణం చాలా ఎగిరెగిరి పడుతుంటుంది. ఏమని చంద్రుడికి అడ్డంగా నేను వచ్చాను చంద్రకాంతిని ఆపానని, కానీ ఆ గ్రహణానికి తెలీదు. కొన్ని గంటలు మాత్రమే గ్రహణం, చంద్రగ్రహణం తర్వాత ఈ దేశానికి ఈ ప్రపంచానికి వెలిగినిచ్చేది చంద్రుడే. అలాగే ఒక్కసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక్కసారి లేని అవకాశం ఇచ్చారు. కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 2024లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవరున్నా ఎవరు పోయినా పార్టీని ఇడిచిపెట్టిపోయినా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఒంటి చేతి మీద ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురాగల సత్తా ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. ఇవాళ ఏదో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తా లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టులు చేస్తే భయపడతారనుకుంటున్నారేమో. ఎవరో భయపడేది లేదు. యుద్ధంలో పిరికోలు పారిపోతారు, అలాగే పార్టీ మారిపోతే మారిపోయిన వాళ్ళు పిరికోలు కింద లెక్క. మేము యుద్ధం చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు అనకాతలు యుద్ధం చేసే సైనికులు కొంతమంది ఉన్నా చాలు, ఆ కొంతమందితోనే విజయం సాధిస్తాం. కురుక్షేత్రంలో 101 మంది దుర్యోధనుడికి, ఇక్కడ 151 మంది జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు గారికి తక్కువ అనుకుంటున్నారు, తక్కువే. కానీ ధర్మరాజు చంద్రబాబు నాయుడు గారు